కి చాటు చేతిలో మార్కర్. ఏంటి స్కెచ్? పండగ కదండి, కిరాణా లిస్టు రాస్తున్నారేమో. ఇంత లిస్టు రాస్తే బాబూర బ్లాస్ట్ అవుతుంది. స్కెచ్చే స్కెచ్ కాదు, లిస్టు కాదు, క్యాలెండర్. అవి వెంకట్రామాయణ కోవాలి ప్రింట్ వేస్తారు కదా, నువ్వెందుకు పేపర్ పాడు చేస్తున్నావు? వాళ్ళు ప్రింట్ చేసే క్యాలెండర్ తో పబ్లిక్ పండగల గురించి తెలుస్తుంది, నేను ప్రింట్ చేసే క్యాలెండర్ తో మీ బావకు పండగ అయిపోద్ది. టేక్ ఏ లుక్. శ్రీను గారు మాస్కుల వాయించేస్తారా మీరు? అంతే కదా మరి, కంగారు పడకండి. బేసిక్ గా ఇదంతా భయం కాదు, ప్లాను. సంక్రాంతికి సైన్యాన్ని అంతా వేసుకుని ఊళ్ళన్నీ తిరగాలి కాబట్టి కరోనా వస్తుందని మళ్ళీ భయం మెయింటైన్ చేస్తే అందరూ కుక్కిన పెయిన్లాగా కిక్కులు మనకుండా ఇంట్లోనే పడి ఉంటారు. పండగ మొత్తం ఇంట్లోనే గడిపేస్తానన్న మీ బావా గుండెలు బాదుకుంటూ వీధులంట పరిగెడతాడు చూడు. దీని గడియారానికి ఏదో బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది, అందుకే ఏదేదో మాట్లాడుతోంది. మాటలు కాదే పాటలు కూడా పాడతా. ఈ క్యాలెండర్ స్కెచ్ తో మీ బావ మనోభావాలు దెబ్బతిన్నాయే. మీ బావ మనోభావాలు చెప్పాను కదా చారి గారు, నన్ను ఫాలో అయిపోమని. ఫాలో అయ్యాను కాబట్టే కదండి ఫైనాన్షియల్ గా ప్రాఫిట్ లో ఉన్నాను. ఏం చేస్తారండి? మీలాగే స్టిక్ తీసి చిత్త కొట్టేశాను. పండక్కి ఊరెళ్దామని మాటెత్తితే ఉరికించి ఉరికించి కొట్టడమే. మరి ఎక్కువ ఉరికించకండి, తేడా వస్తే మిమ్మల్ని ఊరగా ఇట్టేస్తారు. భార్యని బ్యాలెన్స్డ్ గా బాధాలండి. తేడా వస్తే సొల్యూషన్ చెప్పడానికి సాములోరు మీరు ఉన్నారు కదండి, ఇంతకీ మీరేం చేస్తున్నారు? మీరన్న ప్రాఫిట్స్ పేపర్ మీద కౌంటింగ్ చేస్తున్నా. ఒక్క పండగ పోస్ట్పోన్ చేస్తుంటే ఎంత మిగిలిపోతుందండి చారి గారు మనకి? చీరలకి గారెలకి అని కరెన్సీ మొత్తం కారపూస నవ్వులెట్టి నవ్వులేస్తున్నారు. కనుమ రోజు కూరక రెడీగా ఉన్న కోడి మొహాలు ఎలా అంత మిగిలిపోతుందా అండి? ఉండండి నేను కూడా పేపర్ తీసుకుని లెక్కలేస్తాను. సీక్రెట్ గా ఇవ్వండి, కనిపెడితే మీరు కూర అయిపోతారు. కనిపెట్టకుండా ఉండాలంటే పేపర్ ని ర్యాకెట్ చేసి ఎగరేసేయండి. ఏవండి అమ్మ, ఈ ఆవకే ముక్క మొహం దొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ర్యాకెట్ చేయాలి. ఏంటి సీక్రెట్ అంటున్నారు? సీక్రెట్ కాదు, రాకెట్. రాకెట్ అంటా. రాకెట్ ఏంటి? సంక్రాంతి గాలి పట్టాలి కదా ఎగరేస్తారు. సీన్ టైట్ గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎట్లనే చెప్పేది. ఏంటి గాలి పట్టాలంటే బయటకు వెళ్ళి గాల్లో కదా ఎగరేయాలి. వైరస్ వైరస్, అది రాకెట్ అయితే ఇంట్లో ఎగరేసుకోవచ్చని. అయ్యో బాబోయ్, మా ఆయనకున్న తెలివితేటలకి కరోనా టైంలో కూడా బయటకు వెళ్ళకుండా అంతరిక్షంలోకి పంపించాల్సిన రాకెట్ కూడా ఇంట్లో నుంచే ఎగరేసేస్తాడు. ఎగరేస్తాడు, నువ్వు మోసేస్తావు. ఏంటంటుంది రాకెట్ ముందుకెళ్తదా పైకెళ్తదా అంటుంది. కాదు, కొండరకి తిరుగుతుంది. బయటికి మాత్రం వెళ్ళదే, బయట వైరస్ ఉంది కదా. ముందు ముందు చూపు. ఆయనది ముందు చూపు, నీది పొంద చూపు. తేడా వస్తే అవుద్ది వాపు. మళ్ళీ ఏంటంటుంది, నేను కూడా మీలాగే ముందు చూపుతో ఒకటి తయారు చేసా, చూపించమంటుంది. ఇంట్లో ఉండేదేనా? అస్సలు బయటకి వెళ్ళదు. ఎక్కడుంది? పైన ఉంది. అయితే పెద్ద చూద్దాం, నాకన్నా ముందు చూపు. చేతపడి ముగ్గు గోడ మీద వేసేవిటి. నేను ముగ్గులో దింపాలిగా. ముగ్గు కాదండి, మ్యాప్. క్యాప్ చెప్పా.